నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలం కలవపూడి గ్రామ పంచాయతీలోని జీకేపల్లికి చెందిన పూలిపాక సుప్రియ, పూలిపాక విజయ అనే ఇద్దరు మహిళలకు చెందిన ముగ్గురు చిన్నారులలో ఒక పాపకు నెమ్ము ఆయాసం అనారోగ్యం చేయడంతో సోమవారం మధ్యాహ్నం జీకేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రి జీకేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందిని సంప్రదించగా వారు వచ్చిన మాట వాస్తవమే అన్నారు. తదుపరి ఎక్కడికి వెళ్లారో తెలియదని వారి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. వారి కుటుంబ సభ్యులు వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వెంకటగిరి మండలము జీకేపల్లి గ్రామం నుండి జీకేపల్లి వాస్తవ్యుడు బాలిపాక కృష్ణయ్య ఒక ఫిర్యాదు చేయటం అనేది అతని భార్య మరియు వాళ్ళ మరదలు అంటే ఇద్దరు తోడి కూడళ్ళు ఎంగేజ్ ఉంది ముగ్గురు పిల్లలతో నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఒక ఫిర్యాదు చేయటం జరిగింది. మేము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా విచారిస్తే మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా గతంలో 10th క్లాస్ వరకు చేసుకున్నారు. అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. తోడుగోడలు చాలా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు నిన్న మధ్యాహ్నము ఇంటి దగ్గర నుంచి అందులో ఒక పాపకు ఏదో సమ్ము జలుబు చేసి ఊపిరితిత్తులలో నెమ్ము ఉందని చెప్పేసి ఆ లోకల్గా వాళ్ళ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న జీకేపల్లి మెయిన్ రోడ్లో ఉన్న ఒక పిఎస్సీ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకొని అక్కడ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇట్లా జ్వరము విధంగా జలుబు వచ్చింది తగ్గటం లేదు అంటే పాపకు ఇంతకు ముందు నెమ్ము అనే కంప్లైంట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి బాగుంటుందని ఒక సలహా ఇస్తారు. అప్పటి నుంచి వాళ్ళు 90లతో వచ్చారు. ముగ్గురు పిల్లలు వాళ్లకు ఒక 1 సంవత్సరాల బాబు ఒక ఆమెకు ఒక 6 నెలల పాప ఒక అమ్మకి 9 నెలల పాప ఇద్దరు భర్తలు కూడా ఒక భర్త వచ్చేసి గొర్రెలు మెప్పిన దానికని వెళ్ళిపోతాడు. ఇంకొక భర్త కూడా వాళ్ళ అమ్మకు పనికి పోతే వాళ్ళ నాన్న క్యారియర్ ఇచ్చేదానికి పోతాడు. ఇంటి దగ్గర ముసలి వాళ్ళు తర్వాత ఈ ఒక అమ్మాయి రెండో కోడలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి సుప్రియ అనే అమ్మాయి వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ ఇంట్లో ఏం క్యారీ చేయలేదు. ఆ సెల్ ఫోన్ ఇంట్లో అందరికి కలిపి ఒకటే ఉంటుంది. మేము పూర్తిగా వాళ్ళను వీళ్ళని విచారిస్తే చూచాయగా అంటే కన్ఫర్మ్గా కాదు నాకు తెలిసిందేమంటే వాళ్ళు ఒక ఆటో ఎక్కిపోయినట్టుగా